అనారోగ్యాలను నివారించుకోవడానికి ఎంతో డబ్బు ఖర్చు చేస్తుంటాం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఎటువంటి ఖర్చు లేకుండా వంటింట్లో ఉండే వస్తువులతో నయం చేసుకోవచ్చు. అలాంటి వంటింటి ఔషధ పదార్థాల్లో ఉల్లిపాయ ఒకటి. ప్రతి ఇంట్లో ఉల్లిపాయలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వంటలకు అద్భుతమైన రుచిని ఇస్తాయి. చూడటానికి చిన్నదే అయినా వీటిలో ఉండే ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్యం కలగక మారదు. ఉల్లిపాయలను తినడంలో ఆరోగ్య సమస్యలు తగ్గడం మాత్రమే కాదు, ఉల్లిపాయను చర్మం మీద రుద్దినా కూడా అద్భుత ఉపయోగాలున్నాయి. చేతి వెనుక వైపున ఉల్లిపాయను రుద్దడం వలన జలుబు, చెవి నొప్పి, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. ఉల్లిపాయలో క్యూర్సిటిన్ అనే కంటెంట్ పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులను కూడా నివారిస్తుంది. అందువల్ల ఉల్లిపాయను వంటకు ఉపయోగించే ముందు ఒక చిన్న ముక్క పక్కన తీసి పెట్టుకుని చేతి వెనుక వైపు మరియు ప్రభావిత ప్రాంతంలో రుద్దడం మర్చిపోకండి. ఉల్లిపాయలో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు కాలిన గాయాలను నయం చేస్తుంది, మచ్చలను, ఇతర ఇన్ఫెక్షన్ను నివారిస్తుంది. ఉల్లిపాయను 15 నిమిషాలు వేడి చేసి పేస్ట్ చేసి అందులో రసాన్ని పిండి గోరువెచ్చగా 2-3 చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి వాసన చూడాలి, లేదా ఆవిరి పట్టినట్లు గాలి పీల్చాలి. ఇలా చేస్తే ముక్కు దిబ్బడి నుండి ఉపశమనం కలుగుతుంది. జలుబు, దగ్గు నుండి త్వరిత ఉపశమనం పొందటానికి ఇది మంచి మార్గం. ఉల్లిపాయను 2 ముక్కలుగా కట్ చేసి నిద్రించే ముందు తలకడకు దగ్గరగా పెట్టుకుని నిద్రపోతే జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందుతారు. ఉల్లి పొట్టును నీటిలో వేడి చేసి టీలాగా తయారు చేసి ఈ నీటిని తాగడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయ రసంలో పసుపు వేసి డార్క్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో దీన్ని అప్లై చేయాలి. ఇది స్కిన్ పిగ్మెంటేషన్ను నివారిస్తుంది. ఉల్లిపాయ పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది. రుదు సమస్యలు, నొప్పి, చికాకు, తిమ్మెర్లు తొలగిస్తుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.